కోరమండల్ మహిళా క్లబ్ ప్రెసిడెంట్ వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రతి ఏటా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు క్లబ్ సెక్రటరీ మల్లీశ్వరి తెలిపారు. రమణీపేట ఏపీఐసి కాలనీలో కోరమండల్ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ తమ క్లబ్ అధ్యక్షురాలైన వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రతి నెలా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవని, తోటి మనిషికి సేవ చేయడంలో కలిగే ఆనందం ఎనలేనిదని అన్నారు. ఒకరికి సేవ చేయడంలో లేదా సహకరించడంలో ఉన్న సంతృప్తి కంటే గొప్పది ఏదీ లేదని మల్లీశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, లక్ష్మీ సృజన, విజయలక్ష్మి, మోహిని కుమారి, శిరీష, అడబాల రత్నప్రసాద్, రాజా తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. మేము కోరమండల్ లేడీస్ క్లబ్ నుంచి వచ్చాము. మా మేడము దుర్గా మేడం సలహా మేరకు ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులేయడం జరుగుతుంది. అంటే ప్రోటీన్, అంటే పౌష్టికాహారం లోపం వల్లనే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ న్యూట్రిషన్ అందించడం వల్ల చాలా హెల్దీగా ఉంటారని, ఇంకా ఇలాంటి సర్వీసెస్ ఇంకా చేస్తామని చెప్పండి. ఎన్నెన్నో మరి ఆర్థిక సమస్యంగా మరి నెలసరి కావాల్సిన సరుకులన్నీ మాకు అందజేస్తున్నారు. మరి అలాగే రోగ నిరోధక శక్తులకు కాకుండా కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలు కూడా ఎంతగానో తోడుగా కృషి అయ్యి వెనుకలే అండగా ఉండి నడిపిస్తున్నారు. మరి అంతేకాకుండా ప్రతి మనిషికి కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. ఈ వేదిక మీద అనేక జనంగానికి మరి ఎంతో ఘనంగా ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఆదర్శంగా నిలబడుతున్న లేడీస్ క్లబ్కి మరి అర్బల ట్రస్ట్ వారికి ఎంతో రుణపడి ఉంటామని